అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. చొచ్చితి నీకు శరణు సొత్తులిక నేటికి ఖర్చు పెట్టి ఎవరి వల్ల కలిగేదేమే. చొచ్చితి నీకు శరణు సొత్తులిక నేటికి ఖర్చు పెట్టి ఎవరి వల్ల కలిగేదేమే. చొచ్చితి నీకు శరణు
ప్రవీణ్ కుమార్ సార్ మొట్టమొదటిసారి ఇక్కడ రావడం, మూడోసారి తెలుగు అబ్బాయినా? తెలుగే సార్. పాడేటప్పుడు సునీతకి డౌట్ వచ్చింది, తెలుగు వారేనా ఏంటి, ఎక్కడ ఏ ఊరు? కాకినాడ సార్. చాలా చక్కగా పాడమ్మా, అద్భుతంగా ఉంది ఈ గాత్రం. అంటే అప్పటికి ఇప్పటికి అప్పుడు నేను ఎట్లా మిస్ అయ్యాను తెలియదు, కానీ అప్పుడు నేనేమన్నాను ఆ స్పందన ఏంటప్పుడు? వెరీ ఫస్ట్ టైం పాడినప్పుడు కొంచెం ల్యాండింగ్ మీద దృష్టి పెట్టమని చెప్పారు సార్. రెండోసారి పాడినప్పుడు వాయిస్ క్వాలిటీ బాగుంది, పెరిగింది అన్నారు సార్. సో ఇది థర్డ్ టైం పాడుతాను సార్. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు జోసి పట్ల గారు, మీరు జోసి జాలరీ అని పిలిచినట్టు మొన్న నేను. జాలరీ అంటే చేపల పట్టడం. ఇక్కడ చేపలంటే కొత్త కొత్త వైవిధ్యభరితమైన గాత్రాలు, వాటిని వలవేసి పట్టడంలో సిద్ధహస్తులు అయ్యారు కాబట్టి గాయని గాయకులు పాడినప్పుడు వాళ్ళని వేరే వాళ్ళతో పోల్చి, పలానా బాలుగారుల వాయిస్లా ఉంది నీది, లేదా ఘంటసాల గారి వాయిస్లా ఉంది, జయస్దాస్ గారి వాయిస్లా ఉంది అంటూ, ఈ అబ్బాయి వాయిస్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి వాయిస్కి దగ్గరగా ఉందని అనిపించింది అన్న. కళ్ళు మూసుకుని వినండి, కొంచెం అట్లాగా దగ్గరగా ఉంది. కుశరణు సుత్తులిక నేటికి ఖర్చు పెట్టి ఎవరి వల్ల కలిగేదేమే, చోచితి నీ కుశరణు. ఆయనది ఒక స్పెషల్ వాయిస్, వేరెవ్వరికి చేత కాదు అది. ఇతనికి కొంచెం పట్టుబడింది, అంటే పట్టుబడడం అంటే గాత్ర ధర్మం అలాంటిది. ఆయన కళ్ళు మూసుకుంటే ఆయనే గరిమెళ్ళ గారే కనబడ్డారు కళ్ళ ముందర. అది నీకు ఒక ఆశీర్వాదం, అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. చక్కగా ప్రాక్టీస్ చేయమని, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి, మంచి ఎఫెక్ట్ ఉంది నీ వాయిస్లో. మీరు కూడా శ్రీరాగంలో చాలా శుభకరంగా చేశారు, అభినందనలు మీకు. చాలా బరువైన వేదాంత భావం పొట్టలో నింపుకున్న కీర్తన ఇది. నీ శరణు చొచ్చాను ఇంకా మాటలేమిటి, ఊరికినే పంతాలు పెట్టుకుని ఎవరి వల్ల మాత్రం ఏమి ఒరుగుతుంది, మాంగుకునేదేముంది, లేదా నీ శరణు చొచ్చితే చాలు అనేది పల్లవిగా పెట్టుకుని, క్రిందటి జన్మ ఏమిటో నాకు తెలీదు, రాబోయే జన్మ ఏమిటో తెలీదు, ఈ ఉన్న జన్మలోనే నిన్ను కొలిచి తరించాలి, ఇలాంటి భావధారతో నడిచిన కీర్తన ఇది. ఉత్తునే పెద్దరికం పెట్టుకున్నందువల్ల ప్రయోజనం లేదు, దానివల్ల శాంతం అలవాటవ్వాలి. అది లేనప్పుడు ప్రయోజనం లేదు, వార్ధక్యం వచ్చి ప్రయోజనం ఏమిటి ఒరిగిపెట్టి సాధించేది? చేత వట్టి పెద్దతనాలను వచ్చేదేమి, ఆనుకున్నది ముసి ముదిమి, అట్టే జారి శాంతము, నేనెంత విర్రవీగినా నిండేదేమి, ఇలాంటి గొప్ప వేదాంత భావాలతో అన్ని చరణాలు ఉన్నాయి. పట్టే మదను భూతము పరసిపోయెను బుద్ధి, వట్టి పెద్దతనాలను వచ్చేదేమి. నెప్పున శ్రీ వెంకటేశ నీ ఎదుట పడ్డా, పని తప్పక ఈడేడ్తుగాక తలపోసేదేమి. నేను వచ్చి నీ ఎదుటబడి నీ దర్శనం చేసుకున్నాను అంటే నా జీవితానికి ఒక సార్థక్యం, ఫలమేమిటనేది దక్కుతుంది అని చిట్ట చివరికి స్వామి దర్శనంతో జన్మ చరితార్థత అనే దాన్ని నిరూపించిన గొప్ప ఆధ్యాత్మిక కీర్తన. నెప్పున శ్రీ వెంకటేశ నీ ఎదుట పడ్డ పని తప్పక ఈడేర్తుగాక తలపోసేదేమి. మంచి భావాలతో ఉన్న కీర్తనని ఎంచుకున్నారు, మంచి రాగం శ్రీరాగం, మీరు చాలా బాగా పాడారు. కీరవాణి గారు మెచ్చుకున్నారంటే ఇంక చెప్పేదేముంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు సార్. చోచితి నీకు శరణు, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.